సో హై ఫ్రెండ్స్ ఒక బ్యాక్ టు ఛానల్ ఎవరు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సో మనకి అయితే మన ప్రో కబడ్డీ సెవెన్ టెన్లో వచ్చేసి మీకు మన తెలుగు టైం టీమ్ యొక్క ప్రాబ్బుల్ స్క్వాడ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో మీరైతే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఇంత లాస్ట్ చూడండి ఈ వీడియో నచ్చినైతే లైక్స్ని షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త అందులోనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క నుంచి ఐకాన్ నల్లో పెట్టుకోండి సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీరైతే కింద కామెంట్ చేయడం సో మనకి అయితే మన తెలుగు టీమ్ లో మనం రావాల్సి వచ్చి వచ్చే అవకాశం ఉందా లేదా అని మీరైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక మాత్రం లేచేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు చెప్పాలి సో ఇది వచ్చేసి నా ఓన్ ప్రిడిక్షన్ కాబట్టి సో దీనికి మాత్రం సంబంధమే తెలియదు ముందుగా వచ్చి రెడ్ డిపార్ట్మెంట్ అని చూసుకుందాం సో మీకైతే రాహుల్ చౌదరి సిద్ధార్థానికి విజయ్ మాలిక అయితే ఉండటమే జరిగింది సో రాల్ చౌదరి గురించి మీకు తెలిసిందే సో ఎప్పుడు ఫామ్ లో వస్తాడో అనికైతే వెళ్తాడు అని అయితే తెలియదు కాబట్టి సో మీకు తెలుగు డైస్ టీమ్ తప్పకుండా మనం రాహుల్ కొనే ప్రయత్నం అయితే అంటే నాక్షన్ లో అండ్ సిద్ధార్థ విషయానికి వస్తే మాత్రం అయితే సిద్ధార్థ కూడా అంతే అయితే ఒకసారి ఫామ్ లో వస్తే మాత్రం సో ఆ ఫామ్ ని చాలా చాలా మంచి కంటిన్యూ చేస్తాడు కాబట్టి చౌదరి రావరి సిద్ధార్థి మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఆర్ రైడర్ విషయానికి వస్తే మాత్రం అయితే విజయ్ మాలిక మనకి రజనీస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు అయితే ఆల్రెడీ రజనీస్ అయితే రిటర్న్ అయ్యాడు కాబట్టి సో మనకి అయితే విజయ్ మాలికి తప్పకుండా మన తెలుగు డైస్ టీమ్ డ్రైడ్ వేసే అవకాశం అయితే ఉంది కాబట్టి సో మనకి అయితే ఈ త్రీ రైడర్స్ వచ్చేసి మీకైతే సీజన్ టెన్ లో అనుకుంటే మాత్రం సుమిక అయితే వేరే లెవెల్ రైడింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మన తెలుగు డైన్స్ టీమ్ యొక్క కౌర్షియానికి వస్తే మాత్రం అయితే ఆల్రెడీ పర్వేస్ అయితే రిటర్న్ అయితే తయారు కాబట్టి సో అయితే సుజిత్ నెర్వాల్ కూడా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది మన తెలుగు డైస్ టీమ్స్ ఎందుకంటే సో ఆ పొజిషన్లో వచ్చేసి మీకు అయితే ఏ ప్లేయర్ మనకి అయితే మంచి ప్లేయర్ అయితే లేదు కాబట్టి సో మీకు తప్పకుండా సుజిత్ నర్వాల్ని మన తెలుగు ఇంట్లో తప్పకుండా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది అండ్ వీళ్ళిద్దరు జోడు వచ్చేసి మీకు ఇది చాలా చాలా మంచి సెట్ అయింది ఏషియన్ గేమ్స్ లో కాబట్టి సో తప్పకుండా సుర్జిత్ నర్వాల్ని రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది మన తెలుగు ఇంస్ట్రీమ్ సో ఇప్పుడు అనుకో మన కార్నర్స్ విషయానికి వస్తే మాత్రం సో సుమికైతే లెఫ్ట్ కార్నర్ వచ్చేసి మీకు అయితే విశాల్ భట్నాన్ని రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది మనకి ఫజల్ టచ్ ఆర్ హోమన్ రిజి అంటారెడ్డే అవకాశం అయితే ఉంది ఆర్మనకైతే ఎన్వైపి ప్లేస్ కేటగిరీ కింద సో మీకు వేరే కొత్త ప్లేస్ ని తీసుకునే అవకాశం అయితే ఉంది మనకైతే బ్యాకప్ కిందగా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన రైట్ కార్నర్ విషయానికి వస్తే మాత్రం సిద్ధి చేసి పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే మనకైతే రైట్ కార్నర్లో మనకైతే అంతగా పెర్ఫామ్ చేసి మనకి వచ్చేసి అయితే రిటర్న్ అయితే కాబట్టి సో ఇక్కడ వచ్చిన మనకైతే చాలా చాలా పెద్ద డౌట్ అయితే ఉంది సో మనకైతే రైట్ కార్నర్లో ఎవరు వస్తారనేది సో ఫ్రెండ్స్ నాకు కూడా తెలుసు మనకైతే మీరైతే కింద కామెంట్ చేసి సో మనకైతే ప్రో కబడ్డీ సెంటర్లో మన తెలుగు డైస్ట్రీమ్ లో రైట్ కార్నర్కి ఎవరు వస్తే బాగుంటుంది అని మనకి సీనియర్ ఇనియర్ ప్లేర్ ని మనకైతే ఎన్వైపీ కేటగిరీ కింద తీసుకోవాలని మీరు నన్ను అడిగితే మాత్రం సో అయితే తప్పకుండా ఎన్వైపీ కేటగిరీ కింద తీసుకోవాలని నేనైతే అంటున్నాను సో ఫ్రెండ్స్ ఎందుకునే మీకు అయితే తెలిసింది సో మనకైతే అయితే చాలా చాలా ఎక్స్పెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది న్యూ టాలెంట్స్ అండ్ న్యూ స్కిల్స్ అని చెప్పుకోవచ్చు కాబట్టి సో నూ ప్లేయర్ని వెళ్ళాలని నేను అంటున్నాను సో మీరేమంటారు సో అని మీరు కింద కామెంట్ చేయండి అండ్ మీరు కూడా కింద కామెంట్ చేయండి మన తెలుగు టైం కాల్ ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు గానీ నచ్చినట్టు లక్ష్యం చేయండి అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి పెట్టుకోండి